దేవస్థానం అంటే ఏదో ఒక ఇల్లు కట్టుకున్నట్టు ఆయన ఒక దేవస్థానం కట్టుకున్నాడు దానికి ఓ నాలుగు వందల కోట్ల రూపాయలు మళ్ళినాయి సో అది ప్రాథమికంగా ఇంకా తర్వాత ఎంత అనేది తెలియదు సరే ఈ అంశాలతో పాటు ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు ఎందుకంటే ఆయన్ని సడన్గా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలోకి దింపటం ఏమైనా వ్యూహం ఉందా లేకపోతే ఆయనకి ఏమైనా ఉద్వాసన పలికే కార్యక్రమం ఇది వచ్చేసరికి ఒక డూప్లికేట్ తయారు తిరుపతి దేవస్థానం అదే గనక వాస్తవం అయినట్లయితే దానిపైన ఒక ఎంక్వైరీ జరపాలి అప్పుడు కొత్త బోర్డు రే పొద్దున ఏర్పడిన తర్వాత ఈ పది రోజుల్లో మొదటి కార్యక్రమంగానే దాన్ని తీసుకోవాలి ఎందుకంటే ఇది టీటీడీ ఉనికికే ప్రమాదం ఇది సాధారణమైన అంశం కాదు తుమ్మలగుంట తిరుపతి దేవస్థానం అని దాని అబ్రివేషనే మార్చేసి దాని పేరు మీద విరాళాలు సేకరించి ఎంత అంటున్నారు చౌదరి గారు ఇప్పుడు అది నాలుగు వందల కోర్స్ అండి నాలుగు వందల కోట్లు వసూలు చేశారంటే అదేంటి అది అది భక్తులతో చెలగాటం దేవుడితో చెలగాటం అన్నమాట వీళ్ళు ఇంతకాలం తిన్నదంతా ఒక ఎత్తు ఇదేంటి ఇది మోసం ఇప్పుడు లడ్లలో కకుర్తి పడ్డారనో లేకపోతే భోజనంలో నాసిరకం భోజనం పెట్టి దానిలో రకరకాల ఇది చూసాం మనం శ్యామలరావు గారు వచ్చిన తర్వాత మన వెంకయ్య చౌదరి జేఈఓ వీళ్ళందరూ వచ్చేసిన తర్వాత మార్పు అయితే తీసుకొచ్చారండి క్వాలిటీ పెరిగింది క్వాలిటీ పెరిగింది ఇక్కడ బోర్డు క్వాలిటీ కూడా మెరుగుపడాలి రాబోయే బోర్డు కూడా లాస్ట్ టైం బోర్డు మనం చూసాము ఏంటి ఒక యాభై రెండు మంది స్పెషల్ ఇన్వైటీస్ అని ఇరవై నాలుగు మంది సభ్యులు ఒక నలుగురు ఏమో ఎక్స్అఫీషియో సభ్యులు ఉంటారు స్పెషల్ ఇన్వైటీస్ పేరుతో వచ్చిన వాళ్ళంతా కూడా ఏదో ఒక నేరాలతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు ఆయా రాష్ట్రాల్లో ఇలాంటి వాటిల్లో భ్రష్ పట్టిన వాళ్ళంతా కూడా బోర్డులోకి వచ్చారని అనేక రకరకాల విమర్శలు కట్టుకున్నది గత టీటీడీ బోర్డు ఇప్పుడు రాబోయే బోర్డు పైన ఎటువంటి మత్స్య లేనటువంటి సభ్యుల ఎంపిక జరగాలి అందరూ కూడా దేవుడి పట్ల మతం పట్ల పూర్తి భక్తి ప్రతిపత్తులు విశ్వాసం ఉన్న వాళ్ళే ఈ బోర్డులోకి రావాలి ఎందుకంటే ఇది తెలుగుదేశం పార్టీ వేసే బోర్డు కాదు ఆ ప్రభుత్వం వేసేది కాదు ఇదేంటి కూటమి ప్రభుత్వం తెలుగుదేశం బీజేపీ జనసేన ఉమ్మడి బాధ్యతతో వస్తున్నటువంటి టీటీడీ బోర్డు మొత్తం టీటీడీని ప్రక్షాళన చేసే బృహత్తర బాధ్యత ఎత్తుకోవాలి మొదటి అంకంగా దీని సంగతి తెలచాలి ఏది తుమ్మలకుంట తిరుపతి దేవస్థానం అది గనక నిజమైనట్లయితే దాని బాధ్యులను జైల్లోకి పంపించాలా ఆ డబ్బు కూడా రికవరీ చేయాల్సినటువంటి అవసరం ఉందన్నమాట ఇక్కడేటు జరుగుతుంది ఇక స్వామివారు ఆయన ఆయన కాపాడుకోవటం కాదు భక్తులకు అండగా ఉండటం కాదు ఈ రాష్ట్రాన్నే కాపాడాడు కదా మొన్న తీర్పు కూడా మనం చూసాం ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు ఏంటి విశాఖ మీరు అన్నారు ఎమ్మెల్సీ ఎన్నిక అభ్యర్థిగా ఆయన నిర్ణయం ఆయన మేలు కోసమా ఆయన కీడు కోసమా ఎందుకంటే బొత్స సత్యనారాయణ మనకు తెలుసు ఆయన ముఖ్యమంత్రి కావాల్సిన ఆయన ఒక టైంలో కిరణ్ కుమార్ రెడ్డి తర్వాత ఆయనే ముఖ్యమంత్రి అనుకున్న దీంట్లో పీసీసీ అధ్యక్షుడిగా మంత్రిగా లోక్సభ సభ్యుడిగా చేయని పదవ లేదు శాసనసభ్యుడిగా ఉత్తరాంధ్ర మొత్తం ఆయన కుటుంబమే ఇవాళ రాజ్యం వెళ్తున్నటువంటి నేపథ్యంలో చివరిక ఏది ఇక వానప్రస్థమ ఆఖరి దశగా ఆయన ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేసి మరి గెలిపిస్తారా ఓడిస్తారా అది వైసీపీ వాళ్ళే తెలుసుకుంటారు ఎందుకంటే అక్కడ బలం ఉంది వాళ్ళకి నిజంగా చెప్పాలంటే ఎంత ఆరు వందలు ఏమో వాళ్ళ ఓట్లు ఉన్నాయన్నారు వీళ్ళకొక రెండు వందల యాభై వీళ్ళ ఓట్లు ఉన్న దీంట్లో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మొన్నటి తీర్పుని ప్రామాణికంగా తీసుకుని వాళ్ళు ఏమని చెబుతున్నారు ప్రజలు మారారు వాళ్ళ యొక్క మ్యాండేట్ మారింది కాబట్టి మేము కూడా మారడంలో తప్పు లేదన్నట్టుగా సమర్థించుకుంటున్నారు మనం చూసామని ఏది ఇవాళ ఒక నలుగురు జనసేనలో చేరారు మరలా రేపు ఒక నలుగురు తెలుగుదేశంలో చేరుతున్నారు జీవీఎంసీ చూశారు కదా అవును ఏదో ఆ కార్పొరేటర్సే పెద్ద ఎత్తున మరి కూటమి వైపు మళ్ళుతున్న నేపథ్యంలో ఈ ఆధిక్యత అనుకున్న ఆ మూడు వందల యాభైలో ఆల్రెడీ రెండు వందల మంది సర్దేసుకున్నట్టున్నారు మొన్న గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ చూసాం చిరంజీవి రావు ఎవరు గెలిచారు కూటమి అభ్యర్థిగా అక్కడ మూడు ప్రాంతాల్లో జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వీప్ చేశారు మారిన ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా స్థానిక సంస్థల ప్రతినిధులమైన మేము కూడా మారుతున్నాం మేము కూడా మరి కూటమి అభ్యర్థినే గెలిపిస్తాం ఎందుకంటే అక్కడ కంటెస్ట్ చేసింది ఎవరు వంశీ వంశీ కృష్ణ శ్రీనివాస్ యాదవ్ అది ఆ సీటు అతని రాజీనామా నేపథ్యంలో మరి వస్తున్నటువంటి ఈ బై ఎలక్షన్కి బొత్స సత్యనారాయణ ఎంపిక అనేది బొత్స గారి రాజకీయ ముగింపుకు దారి తీస్తుందా చూడాల్సిన అంశం ఉందని రైట్ ఒకసారి రామ్ కుమార్ గారు ఎరికం రామ్ కుమార్ గారు బీజేపీకి చెందిన రాష్ట్ర సీనియర్ నాయకులు